మూడు టీ ట్వంటీల సిరీస్ ను 3-0 క్లీన్ స్వీప్ చేసింది భారత్. ఇక వన్డే సిరీస్ పై టీమిండియా దృష్టి సారించింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య గురువారం నుంచి 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే గయానా వేదికగా 8 జరగనుంది. టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీ సేన ఇప్పుడు వన్డే సిరీస్ పై కన్నేసింది. మరోవైపు టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వెస్టిండీస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో 3 వన్డేల సిరీస్ ఇరు జట్ల మధ్య ఆసక్తికరం కానుంది. టీమిండియాకు ఎప్పటి నుంచో సమస్యగా మారిన 4 స్థానానికి ఈ సిరీస్ లోనే పరిష్కారం లభిస్తుందో లేదో చూడాలి. 8 భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ కు వర్ష సూచన ఉంది. అయితే మధ్యాహ్నం వరకు స్థిరంగా ఉంటుందని అంచనా. పూర్తి 50 ఓవర్లు ఆడటం కష్టమేనట. ప్రొవిడెన్స్ స్టేడియం అత్యధిక స్కోరింగ్ వికెట్ కాదట. ఈ స్టేడియంలో వన్డేల్లో సగటు మొత్తం 233. ఈ ఆటలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం తక్కువే. బ్యాట్స్మెన్లు జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది బ్యాటింగ్ చేయడానికి సులభమైన పిచ్చి కాదట. ఇక ఇరు జట్ల ఆటగాళ్లు వెస్టిండీస్ క్రిస్ గేల్, ఏవిన్ లూయిస్, షాయ్ హోప్, నికోలస్ పూరన్, షిమ్రాన్ హిట్మైర్, జాసన్ హోల్డర్, కార్లోస్ బ్రాత్వైట్, ఫాబియన్ అలెన్, కేమర్ రోచ్, షెల్డన్ కాట్రెల్, ఓషన్ థామస్, అలాగే టీమిండియా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కేదార్ జాదవ్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైని, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్.